జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గాలి నీరు నిప్పు ఆకాశం ఇవన్నీ అందరివి, ఎవరి సొత్తు కావు అని. బట్ అది సినిమా డైలాగ్ వరకే. రియాలిటీలో జలాల కోసం యుద్ధాలు జరుగుతాయి. రెండు దేశాలు ఒకరికి ఒకరు ధమ్కీలు కూడా ఇచ్చుకుంటాయి. శతాబ్దాల కాలం నుంచి సముద్రాల మీద ఆధిపత్యం కోసం సంపన్న దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. కాగా ఈ క్రమంలో పలు దేశాలు కొన్ని ప్రాంతాల్లోని జలాలు తమకే చెందినవిగా ప్రకటించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహాలోనే తమ జలాల్లోకి ప్రవేశించిన బ్రిటన్కి రష్యా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. దీని చుట్టూ ఉన్న జలాలు తమవేనని రష్యా చెప్తోంది. అయితే పాశ్చాత్య దేశాలు మాత్రం క్రిమియాని ఉక్రెయిన్లో భాగంగానే పరిగణిస్తున్నాయి. అక్కడి జలాలు రష్యాకి చెందినవి కాదంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన డిస్ట్రాయర్ హెచ్ఎంఎస్ డిఫెండర్ నౌక ఉక్రెయిన్ నుంచి జార్జియాకి వెళ్లే క్రమంలో క్రిమియా జలాల్లోకి ప్రవేశించింది. 3 కిలోమీటర్ల వరకు బ్రిటన్కి చెందిన యుద్ధ నౌక హెచ్ఎంఎస్ డిఫెండర్ బుధవారం చొచ్చుకుని వచ్చిందని రష్యా ఆరోపించింది. దీన్ని గుర్తించిన రష్యా నౌకలు హెచ్చరికగా కాల్పులు జరిపింది. ప్రయాణ మార్గాన్ని మార్చుకోవాలని ఈ యుద్ధ నౌకని హెచ్చరిస్తూ 2 సార్లు కాల్పులు జరిపినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మళ్లీ ఈ ఘటన రిపీట్ అయితే మా బాంబులు లక్ష్యాన్ని తాకుతాయని హెచ్చరించింది. ఇక ఇప్పటికే రష్యా మాస్కోలోని బ్రిటన్ అంబాసిడర్ కార్యాలయానికి సమన్లు కూడా జారీ చేసింది. ఇక ఈ విషయంపై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, తమ యుద్ధ నౌక ఉక్రెయిన్లోని ఒడెస్సా నౌకాశ్రయం నుంచి జార్జియాలోని బటూమీ నౌకాశ్రయానికి వెళ్తోందని, ఈ జలాలు ఉక్రెయిన్కి చెందినవని, ఆ జలాల్లో ప్రయాణించడం పూర్తిగా సరైంది అని తెలిపారు. అంతర్జాతీయంగా గుర్తించిన ఇన్నోసెంట్ ప్యాసేజ్ గుండా తమ యుద్ధ నౌక వెళ్తుంటే రష్యా అడ్డగించే ప్రయత్నం చేసిందని బ్రిటన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇతర దేశాల భద్రతకు హాని కలగనంత వరకు వాటి ప్రాదేశిక సముద్ర జలాల గుండా నౌకలు పయనం సాగించేందుకు వీలు కల్పించేదాన్నే ఇన్నోసెంట్ ప్యాసేజ్ అంటారు. మరోవైపు రష్యా వాదన మరోలా ఉంది. ఈ నేపథ్యంలోనే మాస్కోలోని బ్రిటన్ రాయబారి డెబోరా బ్రునెట్ని పిలిపించి రష్యా మందలించింది. అలానే రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జకరోవా స్పందిస్తూ బ్రిటన్ నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తోందన్నారు. రష్యన్ మీడియాతో ఆ దేశ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ సెర్గీ రియగ్బోవ్ మాట్లాడుతూ, ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలని తమ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. స్వేచ్ఛాయుత సముద్రయానం నినాదంతో తమ దేశ సరిహద్దుల్ని అతిక్రమిస్తే, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అటువంటి యుద్ధ నౌకలు ప్రయాణించే మార్గాల్లోనే కాకుండా నేరుగా వాటిపైనే బాంబులు వేస్తామన్నారు. ఇది రిపీట్ అయితే నెక్స్ట్ టైం టార్గెట్ మిస్ అవుతున్నారు. అవసరమైతే సైనిక పద్ధతుల్లో కూడా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.